మిర్చి ప్రధానంగా శీతాకాల పంట అండి. ఎండు మిర్చిని కూడా తగినంత ఎండు మిర్చిని కూడా మనం నిల్వ చేసుకోవాలంటే శీతాకాలంలో మిర్చిని మనం ఎక్కువ నాటుకోవాలి. మీరు ఈ టబ్బు చూడండి, ఇది 3 ఫీట్ల పొడవు వెడల్పు, 1.8 అంగుళాల లోతున్న టబ్ ఇది. ఈ టబ్లో 9 మిర్చి మొక్కలు మాత్రమే నాటాం, ఫీట్ దూరానికి ఒకటి చొప్పున. మీరు ఎటు చూసినా కూడా ఫీట్ దూరం ఉంటుంది. 9 మొక్కలు పట్టినాయి. ఈ మొక్కలు ఇంకా కొమ్మలు రెమ్మలు వేసి ఎదిగితే ఇది మొత్తం కలిసిపోతుంది. ఈ మిర్చి శీతాకాల పంట అనుకున్నాం కనుక శీతాకాలంలోనే మనం ఎక్కువ పండించుకోవాలి. ఎండాకాలంలో పండదు, వానకాలంలో కూడా చాలా ఇబ్బందులు. అందువల్ల శీతాకాలంలో ఎక్కువ నాటుకోవాలి. కుటుంబానికి సరిపడా, సంవత్సరానికి సరిపడా మనం మిర్చి పండించాలంటే శీతాకాలం మంచి పద్ధతి. మనం ఇందాక అంతర కృషి, మొక్కల మధ్య అంతర కృషి ఎట్లా చేయటం అనుకున్నప్పుడు మీరు గమనించండి, ఇది ఇదివరకే బోదెలు చేసి, కలుపు తీసి బోదెలు చేసినటువంటి మడి ఇది. అంటే అంతర కృషి జరిపిన మడి. అంతర కృషి జరపడానికి మీరు చూడండి, ఇలాంటిది మీరు ఒక పళ్ళ దంతె తీసుకోవచ్చు. సో ఇట్లా కొంచెం, సో ఇట్లా అన్నట్టయితే ఈ మొక్కలకు మట్టి మొక్కల మొదళ్ళకు సపోర్ట్గా పడుతూ ఉంటుంది. మనకు ఒక ఆల్రెడీ కాలువ కూడా తయారవుతుంది. ఈ మట్టి ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా లూజ్ ఉండాలి. లూజ్ ఉంటేనే మొక్కల వేర్లకు సో కాస్త ఆక్సిజన్ అంది, మొక్కలు ఆరోగ్యంగా, వాటికి కూడా మనుషుల్లాగే మొక్కలకు కూడా సో ఆక్సిజన్ అవసరమని అంటారు కనుక. సో ఇట్లాగా కాస్త ఈ మట్టిని మొక్కల మొదళ్ళ వైపు ఇలా తోసి చేశారు. మీరు ఇలాగా ప్రతి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి ఈ బోదెలను కాస్త మనం కాస్త ఇలాగ ఇలాగ అంటే కొంచెం కొంచెం పైన పైన తవ్వినట్టయితే ఎప్పుడు కూడా ఈ మట్టి కాస్త సో వదులుగా ఉంటుంది. ఈ మట్టి గట్టి పడకుండా చూసుకోవటం చాలా అవసరం. ఎప్పుడు కూడా బోదెలు సో గట్టి పడకుండా చూసుకోవాలి. ఈ విధంగా అంతర కృషి చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి బోదెలు. చూడండి, మీకు ఇట్లా బోదెలు ఏర్పడి ఉన్నాయి ఇలాగ. సో ఇలాగ ఎప్పుడు కూడా ఇట్లాగే కాస్త మట్టి లూజు లూజుగా ఉండేటట్టు చేసుకోండి. ఇది అంతర కృషి ఎట్లా చేస్తారు, చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో సో మీకు తెలుస్తుంటుంది.